చాలాసార్లు మనం వేరే ప్రాంతంలో ఉంటాం మన సొంత ఊరి విషయాలు ఉంటుంది లేదా ప్రస్తుతం మనం నివసిస్తున్న ప్రాంతం గురించి ఉంటుంది ఇలాంటి చాలా సమస్యలకు సమాధానమే ఈ లోకల్ యాప్ గ్రామీణ పట్టణ మండల జిల్లా స్థాయి సమగ్ర సమాచారం కోసం ఇక ఒకరోజు వేచి చూడాల్సిన పని లేదు ఎలాంటి సమాచారం అయినా వేగంగా లోకల్ యాప్ ప్రజలకు చేరవేస్తుంది ఇవే కాక లోకల్ యాప్లో రాష్ట్రీయ జాతీయ అంతర్జాతీయ సమాచారం కూడా సులువుగా తెలుసుకోవచ్చు ఇంకెందుకు ఆలోచిస్తున్నారు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ లోకల్ యాప్ లింక్ ఉంది వెంటనే డౌన్లోడ్ చేసుకోండి నమస్తే అండి మిష్ మరుకుడు సాధారణంగా సినిమాల్లో నటిస్తే రెమ్యునేషన్ ఇస్తారు కానీ ఈ మధ్య రాజకీయాల్లో నటించే వాళ్ళకు కూడా రెమ్యునేషన్ ఇస్తూ ఉన్నారనమాట సినిమాలో నటిస్తే నంది అవార్డులు వస్తాయి ఫిలిం ఫెయిర్ అవార్డులు వస్తాయి అంత అద్భుతంగా నటిస్తే ఆస్కర్ అవార్డులు కూడా వస్తాయి కానీ రాజకీయాల్లో నటించే వాళ్ళకి ఈ అవార్డులు ఏవి కూడా సరిపోదు అంత సహజంగా అంత అద్భుతంగా నటిస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో ఒక మహిళా నేత గురించి అయితే చెప్పదలుచుకున్నా మొన్నటి వరకు కూడా ఆవిడ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఇప్పుడు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు బయటకు వచ్చిన నాటి నుంచి కూడా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారిని అలాగే చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితంగా ఉండి ఆయన వ్యవహారాలు చూసుకునే కొంతమంది నాయకుల్ని కానీ వాళ్ళపైన ఆవిడ తీవ్రాతి తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉన్నారు ఎందుక ఆవిడ అలగడానికి కారణం అంటే మహానాడు జరిగింది ఒంగోలులో లక్షలాది మంది వచ్చారు వందలాది మంది వేదిక పైన ప్రసంగించారు ఆ క్రమంలో అంతమంది జనంలో కానీ అంతమంది నాయకుల్లో కానీ ఎందుకు ఆవిడికి అవకాశం రాలా స్టేజీ మీద మాట్లాడే అవకాశం ఇంకేముందో ఆవిడ అలిగేశారు నేను పార్టీ నుంచి వెళ్ళిపోతున్నాను అన్నారు పార్టీ నేతలు బొద్ద బొజ్జగించారు ఆవిడ కన్నీటి పర్యంతమైపోయారు సరే సహజంగానే ఆ వేదిక పైన అంతమంది లక్షలాది మంది జనం ఉన్నప్పుడు ఎవరికైనా మాట్లాడాలనే కోరిక ఉంటుంది కానీ అందరికీ అవకాశం దక్కకపోవచ్చు ఆ అవకాశం దక్కని వాళ్ళలో చాలామంది ఉన్నారు వాళ్ళలో ఈవిడ కూడా ఒకరు ఇప్పటికే ఎవరో అర్థమయ్యే ఉంటుంది నేను పేరైతే చెప్పదలుచుకోలేదు ఎందుకంటే ఆవిడ మీడియా ముందు కానీ లేదంటే ఇంటర్వ్యూలో కానీ ఆవిడ వాడుతున్న భాష చాలా కొంత అభ్యంతరకరంగా అయితే ఉంది మరి సినీ నటులు భాష మాట్లాడేటప్పుడు చాలా ఆచితూచి మాట్లాడతారు వాళ్ళ భాష చాలా చక్కగా ఉంటుంది మరి ఆవిడ సినిమా నటి మంచి మంచి సినిమాలు చేశారు మంచి పేరు కూడా సంపాదించారు అయినప్పటికీ ఆవిడ భాష అసలు సంబంధం ఉండదు ఆవిడ చేసిన సినిమాలకి ఆవిడ మాట్లాడే భాషకి సరే ఆవిడ ఏదే చెప్పదలుచుకోలేదు ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది అయితే ఆవిడ అలిగారు బుజ్జగించారు చంద్రబాబు నాయుడు గారు పిలిచి మాట్లాడాలనుకుంటే నాకు అక్కడ కూడా అవమానం జరిగిందన్నారు ఇదంతా అయిపోయింది మొత్తానికి ఆవిడ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు వచ్చాక ప్రెస్ మీట్ పెట్టారు ఏమేం తిట్టాలో ఎవరెవరిని తిట్టాలో వాళ్ళందరినీ తిట్టేశారు సరే దాని ఎవరు కాదన్నారు ఆవిడకి ఇష్టం లేదు పార్టీలో పార్టీ నుంచి బయటకు వచ్చారు మరి వేరే పార్టీలో జాయిన్ అవుతారా అలాగే ఉంటారనేది అనేది ఆవిడ ఇష్టం ఆవిడ వ్యక్తిగతం కాకపోతే ఇక్కడ కొన్ని అంశాలైతే మనం చూసుకోవాలి ఒక మంచి మానవత్వం చెడు ఇలాంటి కొన్ని కొన్ని ఉంటాయి కదా ఇవిడ ఎవరి మీద అయితే విమర్శలు చేశారో చంద్రబాబు నాయుడు గారి మీద నారా లోకేష్ గారి మీద నేను కొన్ని ఇంటర్వ్యూలు చూసా ఆవిడ గతంలో అంటే కోవిడ్ టైంలో అసలు ఆక్సిజన్ దొరకని పరిస్థితుల్లో బెడ్ కూడా దొరకని పరిస్థితుల్లో నడి రోడ్డు పైనే ట్రీట్మెంట్లు చేసేంత దుర్భరమైన పరిస్థితుల్లో ఒకరికి ఒకరు కనీసం సహాయం చేసుకోలేని కూడా పరిస్థితుల్లో కోవిడ్ బారిన పడి ఆవిడ చావు బతుకుల అంచుల్లో కూడా వెళ్ళిపోయారు పార్టీలు ఇవన్నీ పక్కన పడేద్దాం కొద్దిసేపు చావు బతుకుల అంచుల్లోకి వెళ్ళిపోతే నారా లోకేష్ గారికి ఒక ఫోన్ చేస్తే అప్పట్లో ఎవరు పట్టించుకునే టైంలో ఆయన ఏదైతే హాస్పిటల్ ఉందో బసవదార్కం క్యాన్సర్ హాస్పిటల్లో ఒక బెడ్ కేటాయించి అక్కడ వైద్యులకు ఆదేశాలు జారీ చేసి ఆవిడ కోలుకునేదాకా అంటే చావు బతుకుల చావు బతుకుల అంచుల దాకా వెళ్ళిపోయింది ఆవిడ ఆవిడ కోలుకునేదాకా ఆయన ఫాలోఅప్ చేశారు ఇదే ఇంటర్వ్యూలో చెప్పింది ఆ రోజున నన్ను ఎవరూ పట్టించుకోలేదు కోవిడ్ టైంలో ఆయనే కనుక పట్టించుకొని ఉండకపోతే నారా లోకేష్ గారు నేను ఈ పాటికి ప్రాణాలతో ఉండేదని కాదు నా ఇద్దరు బిడ్డలు కూడా తల్లి లేని పిల్లలు అయిపోయేవాళ్ళు అనాథలు అయిపోయేవాళ్ళు ఈరోజు నేను బతికి ఉన్నాను అంటే నా పిల్లలకు తల్లి ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ కారణం నారా లోకేష్ గారే కారణమని అప్పట్లో పొగడారు కనీసం ఆ ప్రాణం నిలబెట్టినందుకైనా సరే సరే మీకు పార్టీ అంటే ఇష్టం లేదు బయటకు వెళ్ళిపోవచ్చు ఆ ప్రాణం నిలబెట్టిన ఎందుకైనా సరే కొంచెం విలువలతో మాట్లాడాలి కదా ఆ విలువలేవి ఆవిడ పాటించిన పరిస్థితి ఉంది దీని నేపథ్యంలోనే ఆవిడ పైన అంటే ఆవిడ మహానాడులో వేదికపైన మాట్లాడించలేదు నా చేత అన్నది ఒక వంక పెట్టుకున్నారు ఒక వంక పెట్టుకుని ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి డ్యామేజ్ చేయాలనే ప్లాన్లో భాగంగా ఇదంతా అమలు చేశారు ఎందుకంటే ఆ చిన్న విషయానికే పార్టీ నుంచి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు అదను కోసం చూశారు మరొక విషయం కూడా ప్రచారం జరుగుతూ ఉంది తెలుగుదేశం పార్టీలో ఆవిడ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో కానీ మరికొంతమంది నేతలతో కానీ టచ్లోకి వెళ్ళారు వాళ్ళు చెప్పినట్టే మాట్లాడుతూ ఉన్నారు ఆ క్రమంలోనే ఆ విషయం గ్రహించే మహానాడు వేదిక మీదగా ఆవిడ ప్రసంగించడానికి అనుమతించలేదు అన్న ప్రచారం కూడా ఉంది ఇది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు అయితే ఆవిడ పార్టీ నుంచి బయటకు వచ్చాక చూసిన వ్యవహారం చాలామంది తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చారు కాకపోతే కొంతమంది ఏం చేస్తారంటే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాను నాకు వేరే పార్టీలో భవిష్యత్తు ఉంటుందని అయినప్పటికీ నేను వాళ్ళ మీద విమర్శలు చేయను చంద్రబాబు నాయుడు గారి మీద కానీ వేరే వాళ్ళ మీద కానీ అని చాలామంది హుందాగా బయటకు వెళ్ళిపోయారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది వైసీపీ నుంచి అప్పట్లో తెలుగుదేశం పార్టీలోకి వచ్చినప్పటికీ కూడా మాకు జగన్మోహన్ రెడ్డి గారు మంచి రాజకీయ భవిష్యత్తు ఇచ్చారు కాకపోతే నా భవిష్యత్తు కోసం ఏదో నేను బయటకు వచ్చేశాను జగన్మోహన్ రెడ్డి గారిపైన మాత్రం నేను వ్యక్తిగత విమర్శలు చేయను ఆ పార్టీ గురించి కానీ అని చెప్పేసి కొంతమంది హుందాగా ప్రవర్తించిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఆవిడ మాత్రం మహానాడులో నాతో మాట్లాడి పిలిచారు బుజ్జగించారు అక్కడ కూడా అవమానించారు అని చెప్పేసి బయటకు రావడం వెంటనే ప్రెస్ మీట్లు పెట్టడం వెంటనే మీడియా వాళ్లకు సపరేట్గా అది తిడుతూ పలానా పలానా వాళ్ళు పేర్లు పెట్టి తిడుతూ పార్టీకి డ్యామేజ్ చేసే ప్రయత్నం చేశారు పార్టీ అధినేతలు చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే నారా లోకేష్ గారు కానీ వాళ్ళని కూడా డ్యామేజ్ చేసే ప్రయత్నం చేశారు ఇదే అందరికీ మింగుడు పట్ల ఏవిడ ఇంత యాక్టివ్గా ఉన్నారు ఇట్లా తిడుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీని అంటే రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం ఏంటి అంటే ఒక పార్టీ నుంచి ఆవిడకి పెద్ద మొత్తంలో ప్యాకేజీ అందింది అంటే ఆ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేశారు వేరే ఏదైనా పార్టీలో జాయిన్ అవుతారా లేదంటే ప్యాకేజీ ఇచ్చిన పార్టీలు పార్టీలో ఏమైనా జాయిన్ అవుతారంటే జాయిన్ అవ్వ మరలా ఆ పార్టీలో చేరితే ఆవిడ వ్యాఖ్యలకు అంత విలువ ఉండకపోవచ్చు కావాలనే ఆ పార్టీలో జాయిన్ అవ్వడానికి ఈ విధంగా ప్లాన్ చేసుకుని వెళ్ళిపోయారు అన్న విమర్శలు వస్తాయి సో ఏం చేయాలి వేరే ఏ నుంచే జాయిన్ అవ్వకూడదు తెలుగుదేశం పార్టీని బయట నుంచే బయట నుంచే డ్యామేజ్ చేసే ప్రయత్నం చేయాలి ఆ క్రమంలోనే ఆ పార్టీలో స్క్రిప్టులు రాసే ఒక ముఖ్య నేత నుంచి ఏవైతే ప్రసంగాలకు సంబంధించిన స్క్రిప్టులు కానీ ఆ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలని రూపొందించే ఒక ముఖ్యమైన ప్రముఖ వ్యక్తి నుంచి ప్యాకేజ్ అందింది ఆ క్రమంలోనే ఆవిడ బయట నుంచి డ్యామేజ్ చేయబోతూ ఉన్నారు అని చెప్పేసి అది ఇప్పుడు ప్రూవ్ అవుతూ ఉంది కూడా అయితే గతంలో ఎప్పుడు కూడా ఆవిడ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ ఆ పార్టీ గురించి కానీ పెద్దగా పాజిటివ్గా మాట్లాడిన సందర్భాలు లేదు ఇటీవల ఒక ఛానల్లో వచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం తెలుగుదేశం పార్టీని తిడుతూనే ఒక పార్టీని పొగుడుతూనే జనసేన పార్టీ అధినేత పైన కూడా కొంత ప్రశంసలు అయితే కురిపించారు దానికి గల ప్రధాన కారణం కూడా ఇటు తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేయడానికి అటు అధికార వైసీపీతో పాటు ఎటు టీడీపీని తిట్టే వాళ్ళకి వైసీపీ అండగా ఉంటుంది వైసీపీని తిట్టే వాళ్ళకి టీడీపీ అండగా ఉంటుంది అంటో డౌట్ లేదు అది రాజకీయం సో ఈ క్రమంలో జనసేన పార్టీ వాళ్ళు కూడా టీడీపీని టార్గెట్ చేసే క్రమంలో జనసేన పార్టీ జన సైనికుల అండ కూడా కావాలి కాబట్టి వాళ్ళని కూడా రెచ్చగొట్టాలి కాబట్టి ఒక నాలుగు ప్రశంసలు అభినందనలు పవన్ కళ్యాణ్ గారి పైన కురిపిస్తే జనసేన నుంచి కూడా మద్దతు లభిస్తుందనే వ్యూహాత్మకంగా ఆవిడ ఆ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడినట్టుగా రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం అయితే నడుస్తూ ఉంది చూద్దాం మరి ఏం జరుగుతుందో అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అంటే ముందస్తు ఎన్నికలు కూడా వస్తాయంటున్నారు కదా ఇలాంటి చిత్ర విచిత్రాలు ఇలాంటి కోవర్ట్ ఆపరేషన్లు ఇలాంటి ప్యాకేజీ ఆపరేషన్లు మరిన్ని జరిగే అవకాశం ఉంది అన్ని పార్టీలు కూడా ఖచ్చితంగా అప్రమత్తం కావాల్సిన అవసరమైతే ఉంది అయితే ఆవిడ పెద్ద మహానటి కాదు పెద్ద పెద్ద సినిమాలు చేసిన విషయం కూడా కాదు మహా అయితే గుర్తుపెట్టుకోవడానికి రెండు మూడు సినిమాలే అలాంటి ఆవిడికి నిజంగానే తెలుగుదేశం పార్టీలో మంచి స్థానం కల్పించారని చెప్పాల మరి ఆవిడ వేరే వాళ్ళతో పార్టీతో చర్చలోకి వెళ్ళినందుకే ఆవిడ ప్రెస్ మీట్లు పెట్టడానికి బహుశా అవకాశం ఇచ్చి ఉండకపోవచ్చు మరలా ఆవిడ మాటల్లో జలసీ కూడా కనిపిస్తూ ఉంటుంది ఎవరైతే ఇప్పుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు వంగలపూడి అనిత గారు ఆవిడ నాారీభేరీ నిర్వహిస్తే దానిపైన విమర్శలు చేయడం కానీ అవన్నీ వ్యక్తిగతమైన విమర్శలు మేకప్లు అది ఇది అని బహుశా ఆవిడ ఆ పదవి ఆశించి ఉంటారు ఆ పదవి రాకపోవడంతోనే ఆ ద్వేషం ఈర్ష్యాతోనే ఈ విధంగా పక్క పార్టీల సూచనలతో ఈ విధంగా డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నట్లుగా అలాగే జనసేన పార్టీని కూడా ఆకర్షించి టీడీపీని డ్యామేజ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలుగుదేశం పార్టీ వర్గాల్లో కానీ రాజకీయ వర్గాల్లో కానీ జోరుగా ప్రచారం అయితే నడుస్తూ ఉంది చూద్దాం మరి ఆ రాజకీయ జీవితం ఎటువైపు వెళ్తుందో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కూడా కంప్యూటర్లో తెలియజేయండి ఆదాన్ మరో కూడా మరిన్ని అప్డేట్స్ కోసం ఆ దాని టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీరు ఏదైనా సమస్య నా దృష్టికి తీసుకురావడానికి నా ఇన్స్టాగ్రామ్ ఐడి శివాజ్ జర్నలిస్ట్ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది ఫాలో కండి మెసేజ్ చేయండి అలాగే తాజా సమాచారం కోసం మా ఆదాన్ న్యూస్ యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్లో అది కూడా ఈ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలతో ఈ పార్టీలన్నీ మైండ్ ఆడుతున్నాయా లేదంటే ఆయా పార్టీలే ఒక పార్టీ ఒక పార్టీతో మైండ్ బైండ్గా కాస్త రాజకీయ క్రీడ అది కొంతమందికి వికృతంగా కనబడుతుంది కొంతమందికి ఏదో కాస్త ఏదో అంటే చూస్తారా వినోదాత్మకంగా కూడా కొంతమంది చూస్తున్నారు కొంతమంది కాస్త సీనియర్ సిటిజన్స్ కాస్త భవిష్యత్తు రాష్ట్రం సంక్షేమం దేశం అనుకునే వాళ్ళకేమో బాధాకరంగా కూడా ఒకప్పుడు రాజకీయం అంటే గెలుపొందాలంటే వ్యూహాలు ఉండేవి ఎత్తులకు పై ఎత్తులు ఉండేవి రాజకీయంగా ప్రత్యర్థులుగా చూసేవాళ్ళే కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే శత్రువులా చూసే పరిస్థితి వచ్చేసాడు ఈ పరిణామాలు ఎటుపోతాయి అంటారు అంటే ఎంతకైనా సరే దిగజారిపోవాలా గెలిపే పరమావధిక ఒక రాజకీయ పార్టీ ఉనికి కాపాడుకోవాలి ఆ ఉనికి కాపాడుకోవడంలో కొన్ని విలువలు ఆటోమేటిక్గా పోతాయి ఆ ఉనికి కాపాడుకునే తాపత్రయం మిగులుతుంది కానీ విలువల గురించి ఆలోచించే ఒక అవకాశం కానీ సవకాశం కానీ ఉండదండి అందుకే కదా ఇంత ఖర్చు పెట్టినా కూడా పార్టీలు ఓడిపోతున్నాయి ఏం ఒక్కొక్కటి తక్కువ పెడతారా అండి ఓడిపోయిన ఓడిపో తక్కువ పెట్ట పదివేల కోట్లు ఖర్చు పెడతారా ఒక్కొ పార్టీ ఎందుకంటే ఆ పోటా పోటీ కాటాకుస్తీలో దిగితే ఆస్తులు ఒకప్పుడు ఆస్తులు పోగొట్టుకున్నారు రాజకీయాలకు వచ్చి